వివాహం చేసుకుని 5 ఏళ్లు దాటింది. పిల్లలు జన్మించారు. కాపురం అన్యోన్యంగా సాగుతుంది. బంధువుల్లో ఏదో వెలితి. ఆ వెలితి 5 ఏళ్ల నుంచి సాగుతుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు బాగుంటే పానకంలో పుడకలా తయారయ్యారు భర్త తాలూకు బంధువులు. చీటికి మాటికి గొడవలకు దిగేవారు. సోమవారం కూడా అలాంటి గొడవే జరిగింది. అయితే ఈ గొడవలో భార్యాభర్తలిద్దరూ గాయపడ్డారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం తాటిగుమ్మిలో యేసు దంపతులపై దాడి జరిగింది. తమపై దాడి చేసింది బంధువులే అని, ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకే గత 5 ఏళ్ల నుంచి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా అమ్మ మమ్మది వచ్చిందని వచ్చేసరికి మా పిల్లలు కొట్టింది.